మహా న్యూస్ ఛానల్ ద్వారా మహావందనం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడానికి ఉపన్యాసాలు, పాటలు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన వారికి మహా న్యూస్ ఛానల్ సీఎండి, మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ మొదటి బహుమతిగా 1,00,000 రూపాయల నగదును ప్రకటించారు. మొదటి బహుమతి పాలకొల్లు గ్రామం మాంటిసోరీ స్కూల్ విద్యార్థిని హిమశ్రీ గెలుచుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గోలి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగమైన 15th August మహా న్యూస్ లో జరిగిన కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. దాంట్లో మాకు ప్రైజెస్ సర్టిఫికెట్స్ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అది సర్టిఫికెట్స్ మేము ఈ స్పెషల్ డే September 5th టీచర్స్ డే రోజు అందుకోవడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటి అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ మా స్కూల్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హరిగర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహావందన కార్యక్రమాన్ని 15th August రోజు మహా న్యూస్ వారు మా పాఠశాలలో జెపీ బాయ్ సూర్యపేటలో నిర్వహించడం జరిగింది. వారు మా పాఠశాలలో ఉన్న పిల్లల్ని, విద్యార్థులని, వాళ్ళలో ఉన్న నైపుణ్యాలని బయట తీయడానికి, ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని చైతన్యపరచడానికి వారు ఏవైతే కార్యక్రమాన్ని మహా న్యూస్ వారు చేపట్టడం జరిగిందో దానికి మా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ముందు ముందు కూడా వారు మీ ఎండి గారు అయినటువంటి వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లల్లో ఒక అవేర్నెస్ పెంపొందించడానికి ఏవైతే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని కోరుతూ, ప్రత్యేకంగా మా పాఠశాల పిల్లలు 4 ఎంపిక కావడం అనేది మేము సంతోషంగా భావిస్తూ వారికి మా పాఠశాల తరఫున, మేము విద్యార్థుల తరఫున కూడా, ఉపాధ్యాయ బృందాల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకు ఒక సోషల్ అవేర్నెస్ మా పిల్లలను కలిగించాల్సింది కోరుతూ, మా పాఠశాలనే కాకుండా సమస్త ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు పంపించడానికి ముందు వచ్చిన మహా న్యూస్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, వాళ్ళ టీమ్ ఆఫ్ ఇక్కడ ఉన్న టీం సూర్యపేట టీంకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇదే కార్యక్రమం కాకుండా ప్రతి కార్యక్రమానికి కూడా మాకు వచ్చి మేము ఎంకరేజ్ చేస్తూ, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, మా టీచర్స్ కూడా వాళ్ళు ఒక సపోర్టివ్గా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరీ మరీ మేము ప్రత్యేక